81వ కీర్తన మొదటి వచనం. అందరం కలిసి చదువుకుంటాం. 81వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనంద గానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం కలిసి చదువుకుంటాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో నుండి ధైర్యం లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధం చేయుటకు సిద్ధమైరి. అలాగనే అదే అధ్యాయము 20వ వచనం అందరికి కలిసి చదువుతాం. అబీయా బ్రతికిన కాలమున యరోబాము మరల బలం పొందలేదు, యెహోవాతని మొత్తినందున అతడు మరణం పొందెను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, నిత్యుడగు తండ్రి, మా రక్షకుడైన యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాలం మీ పాద సన్నిధిలో చేరిరాగొలుటకై మీరిచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగలే తండ్రి, గిద్యోన్ జీవితాన్ని మా గమనంలోనికి మీరు తీసుకొచ్చినారు. ఎన్నిక లేనివాడైనా, బలహీనుడైనా, పిరికివాడైనా గిద్యోన్ను ఏ విధానంలో ప్రభా మీరు ఆశీర్వదించి పరాక్రమం గల బలార్జునిగా, గొప్ప నాయకునిగా, ఇశ్రాయేలు ప్రజలు నడిపించగలిగిన వ్యక్తిగా మీరు ఏ రీతిగా తను సిద్ధపరిచారు, తన ద్వారా ఇశ్రాయేలుకి ఏ రీతిగా విజయాన్ని ప్రసాదిస్తూ వచ్చినారు, ఎలా బలహీనలను మీరు వాడుకుంటారో అన్న విషయాలు మా గమనంలోనికి తెచ్చినందుకు వందనములు. మా ఎడల మీ ఏర్పాటును బట్టి, మీ చిత్తమును బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరుస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలం మరొకసారి బలను సమీపించక పూర్వం దయలే తండ్రి, మీ వాక్య వెలుగులో మా జీవితాలు పరీక్ష చేసుకోవటానికై మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి వందనములు. కనికరంగల తండ్రి, జ్ఞాపకం చేసుకునుము నిష్ప్రయోజకమైన దాసులను, బలహీనుడను, అద్దుబాట్లు కలిగిన వాడను. మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను నేను తెచ్చుకుంటుండగా మరి ఒకసారి దయతో నన్ను ప్రతిష్ఠించి నా నోట మీ మాటలుంచి పలుకుటకు వాక్చక్తిని ప్రసాదించి చేరువచ్చిన నాతో మాతో మాట్లాడుతూ రమ్మని యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. చదువుకున్న ఈ లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరువచ్చిన మనందరితో కూడా ప్రభు మాట్లాడుగాక. మన దేవుడు బలమైనటువంటి దేవుడు, మనకు బలం అనుగ్రహించు దేవుడు. ఆయన అనుగ్రహించేటువంటి బలం చేతనే మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించగలం. ఆయన అనుగ్రహించేటువంటి బలం చేతనే ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయగలం. ఆయన అనుగ్రహించేటువంటి బలం చేతనే మన మీదికి వచ్చే శత్రువు మీద మనం విజయాలను సాధించగలం. క్రైస్తవ జీవితంలో ఏదైనా కూడా ప్రతిదీ ఆయన అనుగ్రహించే బలం మీదనే ఆధారపడి ఉంది. అలాగే పౌలు తిమోతికి రాస్తున్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించరు అని. సో క్రైస్తవ జీవితంలో మనకు అవసరమైన భక్తి అంతటికీ ఆయన శక్తే మూలం. ఆ శక్తి ద్వారానే మనం జీవించగలమనేది మనం నిర్ధారణ చేసుకోవాలి. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో యరోబాము ఇద్దరు రాజుల మీద తాను యుద్ధం చేసినట్టుగా మనకు కనపడుతుంది. మొదటిగా రెహబాము మీదకి యుద్ధానికి వచ్చాడు, ఆ తర్వాత రెహబాము కుమారుడైన అభీజా మీదకి యుద్ధానికి వచ్చినట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే
ఇద్దరి మీదకి యుద్ధానికి వచ్చిన రహబామేమో యరోబాము చేతిలో ఓడిపోయాడు. కానీ అబీజా, రహబాము కుమారుడైనటువంటి అబీజా మాత్రం ఈ యరోబాము మీద విజయాన్ని సాధించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు రహబాము ఓడిపోయాడు, ఎందుకు అబీజా గెలవగలిగాడు అన్నదానికి చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో సంగతులు రాయబడ్డాయి. 13:7 రహబామును గురించి రాస్తూ చెప్తున్నాడు, సొలొమోను కుమారుడైన రహబాము ఇంకనూ బాల్య దశలో ఉండి ధైర్యం లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధం చేయుటకు సిద్ధమయ్యారు. రహబాము ఓడిపోవడానికి ఇక్కడ 3 కారణాలు కనపడుతూ ఉన్నాయి. మొదటిది తన బాల్య దశ, 2 తనకు ధైర్యం లేకపోవటం, 3 తనకు శక్తి లేకపోవటం. అంచేతనే మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే శత్రువు మీద విజయం సాధించాలని అంటే మనకు శక్తి అవసరం, బలం అవసరం. రహబాము యరోబాము చేతిలో ఓడిపోవడానికి కారణం ఈ 3 కారణాలు చెప్పబడుతూ ఉన్నాయి. అయితే విషయం మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే కేవలం బాల్య దశ తను ఓడిపోవటానికి కారణమైందా అని ప్రశ్న వేసుకుంటే ఆ రీతిగా కాదు అని చెప్పుకోవాలి, ఆ రీతిగా కాదని చెప్పుకోవాలి. ఎంచేత తన బాల్య దశ తన అపజయానికి కారణమైంది అని అంటే ప్రభును తను ఆశ్రయించని కారణం చేత, ప్రభు బలాన్ని తాను కోరుకోని కారణం చేతనే అని చెప్పాలి. వయసుతో నిమిత్తం లేదు, ఏ వయస్కుల వారైనా కూడా ప్రభును ఆశ్రయించగలిగితే ఆయన వారిని బలపరిచినట్లుగా మనం చూడగలం. ఇక్కడ రహబాము యొక్క బాల్యం తన జీవితంలో కలగచేసిన నష్టం ఏంటి అని అంటే తను సరిగా యోచించలేకపోయాడు. బాల్య స్థితిలో తను తీసుకోవాల్సిన తీర్మానాల విషయాలకు వచ్చినప్పుడు తనకున్న కొద్దిపాటి జ్ఞానం సరిపోలేదు. కొద్దిపాటి జ్ఞానము అనుసరించి తాను ఆలోచించి నష్టపోయినాడు. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే మొదట్లో కొంచెం యుక్తిగానే ప్రవర్తించాడు. తన తండ్రి అయిన సొలొమోన్ కాలంలో ఉన్నటువంటి పెద్దల్ని పిలిపించి ఈ పరిస్థితి వచ్చింది ఏం చేయమంటారు అని అంటే వాళ్ళు చక్కని సలహా ఇచ్చారు, బాబు మీ నాన్నగారు ఇష్టాల మీద ఆయన బరువైన కాడిని మోపాడు, నలిగిపోయారు మీ నాన్నగారి పరిపాలనలో, చాలా జ్ఞానవంతుడే కానీ మీ నాన్నగారు చేసిన పనిది, సరే ఇప్పటికైనా పర్వాలేదు, ఇస్రాయేలీలు నీకు దాసులు కావాలంటే వారి జీవితకాలం అంతా నీకు సేవ చేయాలంటే నువ్వు వారి కాడిని తేలిక చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. సలహా ఇస్తే సరిపోండి మీరు వెళ్ళిపోండి అని చెప్పి తనతో పాటు ఉన్నటువంటి తన స్నేహితులు, తన సమాన వయస్కులైనటువంటి యవనస్తులను పిలిపించాడు. వాళ్ళ సలహా తీసుకున్నాడు. వాళ్ళు అన్నారు, ఒరే అట్లాగైతే నీ ప్రభావం పోయినట్టు ఉంటుందిరా, మీ నాన్నగారి కంటే నువ్వు చాలా స్ట్రిక్ట్గా ఉండాలా, మా నాన్నగారి నడుము కంటే నా చిటికిన వేలే మీ మీద బరువుగా ఉంటుంది, మా నాన్నగారు దాంతో శిక్షించాడు నేను దీంతో శిక్షిస్తాను అని నువ్వు మాట్లాడు, అట్లాగైతేనే వాళ్ళు నీకు భయపడతారు, లేకపోతే నిన్ను చాలా చులకనగా చూస్తారు, తక్కువగా చూస్తారన్నట్టుగా చెప్పారు. రహబాము చేసినటువంటి విషయం ఏంటంటే పెద్దలు ఇచ్చినటువంటి సలహా కాదని యవనస్తుల సలహా తీసుకొని తను ఆ సలహాను అనుసరించి వెళ్ళాడు. దాని ఫలితం శత్రువుకు తాను చోటిచ్చినటువంటి వాడైనాడు. కారణం ఏంటంటే ఇస్రాయేల్ జనాంగం రెండుగా విభాగించబడింది అంటే ఇస్రాయేల్లోనే మరొక రాజు పరిపాలించేదానికి కారణమైంది. ఆ రాజే యరోబాముగా ఇస్రాయేల్ ప్రజలకు రాజు అయినాడు. యరోబాము రాజైన తర్వాత రహబాము మీద తిరుగుబాటు చేశాడు, వాళ్ళ నాన్నగారి మీద తిరుగుబాటు చేశాడు. రహబాము బాల్య దశలో ఉండగా తన మీద కూడా
తాను తిరుగుబాటు చేసినట్లుగా మనం ఇక్కడ చూడగలం. దీనంతటికి కారణం ఏంటి? పెద్దలు ఇచ్చినటువంటి సలహా ఒకవేళ తను తీసుకుని ఉంటే అసలు మరొక రాజ్యమే ఏర్పడి ఉండేది కాదు కదా. రాజ్యమే ఏర్పడి ఉండకపోతే రెహబాము వచ్చి ఉండేవాడు కాదు కదా. కనుక రెహబాము జీవితంలో కేవలం బాల్య దశ మాత్రమే కాదు తన పతనానికి కారణమైంది అంటే, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చాలామంది వ్యక్తుల్ని చూడవచ్చు. ఉదాహరణకు సొలొమోన్. సొలొమోన్ ఎవరండి? రెహబాం. సొలొమోన్ రెహబాంకి ఏమవుతాడు? నాన్నగారే కదా. వాళ్ళ నాన్నగారు కూడా రాజ్య పరిపాలనకు వచ్చినప్పుడు తాను కూడా బాలుడే కదా. తాను కూడా బాలుడే. మొదటి రాజులు 3వ అధ్యాయంలో ఆ చరిత్ర మనం చూడగలం. తను రాజైనప్పుడు తను దేవునికి దహన బలులు అర్పించగా ప్రభు ప్రత్యక్షమే అన్నాడు, ఏం కావాలని కోరుకుంటున్నావు నా దగ్గర నుంచి అంటే, ఎంత చక్కగా కోరుకున్నాడు చూడండి. మొదటి రాజులు మూడో అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచనాలు. నా దేవ యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు, వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయం దయచేయి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. కనుక సొంత తండ్రి తను ఎలా ప్రవర్తించాడు అన్నటువంటి విషయాలు కూడా తన గమనంలో లేవు. తను కూడా బాలుడుగానే ఉన్నాడు, కానీ తన బాల్య స్థితి తన ఓటమికి కారణం కాలేదు. కారణం ఏంటి అనంటే ప్రభువును ఆశ్రయించాడు. ఇంకో మాటలు చెప్పుకోవాలంటే, నాకు చాలా దయ్యా ఈ శక్తి, నాకు ఆ బలం లేదు, నాకు ఆ శక్తి లేదు, దయచేసి నువ్వు నాకు అనుగ్రహించు అని ప్రార్థించినప్పుడు ప్రభు తన తండ్రిని బలపరిచాడు. మనం ఎరుగుదాం, గొప్ప రాజుల్లో సొలొమోను తన తర్వాత కానీ తన ముందు కానీ అటువంటి రాజు లేడు అన్నటువంటి ఖ్యాతి పొందేటట్టుగా దేవుడు తను ఆశీర్వదించినట్లు మనం చూడగలం. అట్లాగనే మనం 2 దినవృత్తాంతములు 34వ అధ్యాయం మొదటి మూడు వచనాలు. యోషియా ఏళ్ళను ఆరంభించినప్పుడు 8 ఏళ్ళ వాడ యెరూషలేములో 31 సంవత్సరాలు, అది యెహోవా దృష్టికి నీతిని అనుసరించు కుడి ఎడమలకైన తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాను. తన 7వ సంవత్సరంలో తను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై. ఇక్కడ కూడా మనం గమనిస్తాం, యోషియా జీవితంలో తాను కూడా సింహాసనం మీదకి వచ్చేటప్పటికీ తాను బాలుడే, కానీ యోషియా చక్కగా పరిపాలన చేశాడు. 31 సంవత్సరాలు నిరాటంకంగా ఇస్రాయల్ మీద రాజుగా తాను పరిపాలన చేయగలిగాడు. రహస్యం ఏంటి అనంటే, యెహోవా యొద్ద విచారణ చేయడం అనేది నేర్చుకున్నాడు. విచారణ చేయుట లేక ప్రార్థించుట అని మనం చెప్పవచ్చు. ప్రార్థన అని చెప్పగానే ఒక మాటలో చెప్పుకోవాలంటే, మన నిస్సహాయ స్థితిని ప్రభువునకు తెలియచేయడమే. మనం ఆయనను అర్థిస్తున్నాము, ఆయనను ప్రార్థిస్తున్నామంటే, ఇది నాకు లేదు, నాకు కావాలి, ప్రభువా నేను నీ మీద ఆధారపడుతున్నాను అని చెప్పడమే. కనుక యోషియా తాను బాలుడిగా ఉండగా కూడా సింహాసనం మీదకి వచ్చి గొప్పగా తన జీవితంలో విజయాన్ని సాధించినట్లుగా మనం చూడగలం. యిర్మీయా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగు ఐదు వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుంటాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును,
గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువా, ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నీవు ఆజ్ఞాపించు సంగతులని చెప్పవలను. ఇప్పుడు 19వ వచనం కలిసి చదువుతాం. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీపై నీ విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా కూడా తను బాలుడై ఉండగానే దేవుడు తను ప్రతిష్ఠించాడు, ప్రవక్తగా జనములకు ప్రవక్తగా తను నియమించినాడు. యిర్మీయా కూడా అంటున్నాడు, ప్రభా నువ్వు అప్పగిస్తున్న బాధ్యత చాలా గొప్పది, ఇంత గొప్ప బాధ్యతను నేను నివర్తించడానికి నా వయసు చాలదే, నేను బాలుడను కదా అని అంటే ప్రభు అంటున్నాడు, బాలుడను నేను నువ్వు అనవద్దు, బాలుడని అని అనవద్దు, నేను పంపిన చోట్లకెళ్ళా నువ్వు పోవాలి. వారు నీ పైన యుద్ధం చేస్తారు కూడా, నేను చెప్పమన్న మాటలు నువ్వు ప్రకటించినప్పుడు, నేను బోధించమన్న మాటలు నువ్వు బోధించినప్పుడు వారు నీపైన యుద్ధం కూడా చేస్తారు, అయినా భయపడవద్దు, నేను నీకు తోడై ఉంటాను. సో ఈ బిలీవ్డ్ గాడ్, దేవుని యందు తాను విశ్వాసం ఉంచినాడు. కనుక కార్యం ఎంత గొప్పదైనా, ఎటువంటి కార్యాలు నిర్వర్తించాల్సి వచ్చినా బాల్య స్థితి మాత్రమే ఆటంకం కాదు. నువ్వు బాలుడువైన ప్రభు మీద ఆధారపడడం నేర్చుకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే, ఆయనను ఆశ్రయించగలిగితే, ఆయనను నమ్ముకోగలిగితే, నిశ్చయంగా దేవుడు నిన్ను బలపరిచేదానికి ఆస్కారం అనేది ఉంది. అలాగనే వారి తాతగారైన దావీదు విషయంలో కూడా అదే కదా మనం చూస్తాం. మొదటి సమయాలు 17వ అధ్యాయంలో నేను గొలియాతు మీద యుద్ధానికి పోతానండి అని సౌలు దగ్గరకు వచ్చినప్పుడు సౌలు చెప్పిన మాట ఏంటి చెప్పండి, వాడు యుద్ధం నేర్పరయ్యా, నువ్వు బాలుడు ఎట్లా వెళ్తావు నువ్వు యుద్ధానికి అనంటే దావీదు ఏం చెప్పాడు, లేదు నేను వెళ్తానండి, కారణం ఏంటి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను రక్షించేవాడు నాకు తోడుగా ఉన్నాడు, గతంలో కూడా ఆయన నాకు సహాయపడ్డాడు, ఇప్పుడు కూడా సహాయపడతాడు. 50వ వచనంలో మనం చదువుతాం, దావీదు గొల్యాతు కంటే బలిష్ఠుడై ఒడిసెలతోనూ రాతితోనూ వాణ్ణి కొట్టి చంపాడు. కనుక ఇక్కడ బాల్యదశ కాదు, బాలురము చిన్నవారము అన్నది ప్రసక్తి కాదు. రెహబాము ఓడిపోవడానికి కారణమేంటి అంటే కేవలం బాల్యదశ మాత్రమే కాదు, బాలుడైనప్పటికీ కూడా ప్రభువును ఆశ్రయించడం తాను నేర్చుకోలేదు కనుక. బలమైన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనను ఆశ్రయిస్తే ఆయన బలం ప్రసాదిస్తాడు అన్నటువంటి విషయాన్ని నేర్చుకునేటువంటి కారణం చేత, ఆయన ఆశ్రయించినటువంటి కారణం చేత ఈ విధానంలో మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో సంగతులు బాల్య స్థితిలోనే ప్రభువు వ్యక్తులను గొప్పగా వాడుకున్నటువంటి సందర్భాలు ఎన్నో మనకు కనపడతాయి. మత్తయి సువార్త 11:25 ప్రభు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మాట చెప్తాడు. ఏమని, ప్రభా జ్ఞానులకు సంగతులను మరుగు చేసి పసిబాలురకు నీవు బయలుపరిచావని నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను అని. కనుక బయలుపరుపు, రెవల్యూషన్, ప్రత్యక్షత, లోకంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, వాళ్ళకి అనుగ్రహించబడలేదు, కానీ పసిబాలురకు కూడా దేవుడు సంగతులు బయలుపరిచినట్లుగా చూస్తాం. అదే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ కూడా అదే మాట చెప్తాడు. మొదటి కొరింథీ 1:20-21 జ్ఞాని ఏమయ్యను, శాస్త్రీయమేను, ఈ లోక తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు, లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. కనుక లోకం ఎరగలేదు, గొప్పవాళ్ళు తెలుసుకోలేదు. 1 కొరింథీయులు 2:8 కూడా మనం చదువుతాం, అది ఈ లోకాధికారులు ఎవరికి తెలిసి ఉండలేదు, ఒకవేళ తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభును వారు సిలువేక పోయి ఉందరు. కనుక బయల్పరుపు, ప్రత్యక్షత అనేటువంటిది
బాల్య దశలోనే వాళ్ళకి అనుగ్రహించబడింది. కనుక బాల్యము దేవుని చేత మనం బలపరచబడడానికి, దేవుని చేత శక్తివంతులుగా చేయబడడానికి ఏమాత్రం ఆటంకం కాదు. అందుచేతనే నేను చిన్నవాడిని, నా వలన ఇప్పుడే కాదు, నేను కాస్త వయసు రావాలి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రెహబాము బాల్య స్థితిలో ఉండి ప్రభును ఆశ్రయించి ఉంటే, వారి నాన్నగారులాగా, వారి తాతగారులాగా, వారి పితరులలాగా ప్రభును ఆశ్రయించినటువంటి వాడైతే తప్పక దేవుడు తను బలపరిచి ఉండేవాడు. సొలొమోను బలపరిచిన దేవుడు, యోషియాను బలపరిచిన దేవుడు, దావీదును బలపరిచినటువంటి దేవుడు తను బలపరిచి ఉండడా? ఇది నా దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే, ఇచ్చేవాడు ఉండగా కూడా, ఆశీర్వదించేవాడు ఉండగా కూడా, బలపరిచేవాడు ఉండగా కూడా అడిగి పొందకపోవడము మన దౌర్భాగ్యమైనటువంటి స్థితి. అదే యాకోబు పత్రికలో రాస్తాడు, మీరు పోట్లాడతారు, మీరు యుద్ధాలు చేస్తారు, మీరు ఆశిస్తారు, కానీ మీకేమి దొరకడం లేదు. దేవుని అడగనందున, దేవుని అడగనందున మీకేమీ దొరకడం లేదు. కనుక ఇది మనకు సవాల్తో కూడినటువంటి విషయం. ఎందుకు ఈనాడు మనం బలపరచబడడం లేదు? ఎందుకు మనం బలహీనులం? కారణాలు మనం ఎన్నో వెతుక్కుంటాం, బహుశా దీన్ని బట్టి అని. కానే కాదు, కేవలం ప్రభును ఆశ్రయించని కారణం చేత, ఆయన చింతకు మనం రాని కారణం చేత, ఆ రీతిగా ప్రభు చేత మనం బలపరచబడినటువంటి స్థితి మనం చూడగలం. రెండవదిగా మనం గమనిస్తే, తను బాల్య దశ మాత్రమే కాకుండా తనకు ధైర్యం లేకుండా పోయిందంట, కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. ధైర్యం లేకపోవడము అనేది దేని గురించి మాట్లాడుతుంది అంటే, అవిశ్వాస స్థితిని గురించి మాట్లాడుతుంది. ఒక మాటలో చెప్పుకోవాలంటే, ధైర్యము అనే మాట విశ్వాసము యొక్క పర్యాయ పదం అని చెప్పవచ్చు. సినోనిమ్ విశ్వాసానికి మరొక పేరు ధైర్యం అని. అందుకే చాలా పర్యాలు తన శిష్యులను ప్రభు గద్దిస్తూ అంటాడు, విశ్వాసం లేని వారలారా, ఎందుకు మీరు భయపడుతురి, ఎందుకు అధైర్యపడుతురి అన్నటువంటి మాటలు ప్రభు వాడినట్లుగా మనం చూస్తాం. క్రైస్తవ జీవితంలో మన విజయానికున్న మరొక కారణం ఏంటంటే, విశ్వాసమే. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, నాలుగో వచనం అందరికి కలిసి చదువుకుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. పుట్టిన వారందరూ అంటున్నాడు ఇక్కడ. విజయవంతులుగా కాగలిగే వారు ఎవరు అంటే, ప్రాథమికంగా దేవుని మూలంగా పుట్టినటువంటి వారు అని. ఇది మన నూతన జన్మ అనుభవాన్ని గురించి మాట్లాడుతుంది, మన మారుమనసు అనుభవాన్ని గురించి మాట్లాడుతుంది. ఒక మాటలో చెప్పుకోవాలంటే, ప్రభునందు విశ్వాసమించి రక్షించబడి నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా విజయవంతమైన జీవితం అనేది కంపల్సరీగా ఉండాలి. దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ ఆఫ్ హిస్. నువ్వు ఆయన వాడివి, నువ్వు ఆయన దానివి అనడానికి మొదటిగా అది రుజువు. ఎందుకంటే రక్షణతో పాటు, పాప క్షమాపణతో పాటు, నీతిగా తీర్చబడడంతో పాటు, దేవుడు మనకు మన శత్రువు మీద విజయం పొందేటువంటి శక్తిని కూడా ఆయన ప్రసాదిస్తాడు. నువ్వు దేవుని మూలంగా పుట్టావు అన్నదానికి అది రుజువు. ఆ ఫెయిత్, ఆ విశ్వాసం అనేది నీలో డిఫాల్ట్గా లేక ఉన్నపాటునది నీలో క్రియేట్ అవుతుంది. కనుక ఆ విశ్వాసం మూలంగానే మన లోకాన్ని జయించేటువంటి వారంగా ఉంటాం. ఈ విశ్వాసమే ఎట్టి పరిస్థితులనైనా మనం ధైర్యంగా ఎదుర్కోవడానికి అది దోహదపడుతుంది. ఓ మాటలో చెప్పుకోవాలంటే, దేనికి కూడా నువ్వు భయపడడానికి వీలు లేనటువంటి స్థితిని తీసుకొస్తుంది. శత్రువైనా, సైన్యమైనా, యుద్ధమైనా, అది భయంకరమైన పరిస్థితులైనా, మరి ఏదైనా కూడా నీ హృదయం కలవరపడకుండా ఉండడానికి, నువ్వు నెమ్మదిగా నీ జీవితాన్ని కొనసాగించడానికి ఈ ఫెయిత్ అనేది దోహదపడుతుంది.
చాలా పర్యాయాలు యుద్ధములో ఓటమికి మొదటి కారణం ఏంటంటే భయపడడం. ఈ ఉదయకాలం కూడా మనం విన్నాం కదా, గిద్యోను ద్వారా దేవుడు తన ప్రజలకు విజయం ఇవ్వాలని కోరుతూ వచ్చినప్పుడు ఎవరు నిలిపోమన్నాడు? పిరికొళ్ళందరిని వెళ్ళిపోమన్నాడు. యుద్ధం అంటే ఎవడైతే భయపడుతున్నాడో వాళ్ళందరూ వెళ్ళిపోమని చెప్పాడు. ఎందుకంటే భయపడే వాళ్ళు అపజయానికి కారకులు అవుతారు, అపజయానికి కారకులు అవుతారు. ఎందుకు వారిలో భయం అంటే వారి అవిశ్వాసమే. ఎందుకు రెహబాముకు ధైర్యం లేకుండా పోయింది అంటే రెహబాముకు ఉన్నటువంటి అవిశ్వాసమే అని చెప్పాలి. విశ్వాసం మొట్టమొదటిగా ఎట్టి పరిస్థితులైనా నువ్వు ఎదురొడ్డి నిలబడడానికి అవసరమైనటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ధైర్యాన్ని నీకు ప్రసాదిస్తుంది. అందుకే యెషయా 26:3 మనం చదువుతాం, ఎవని మనసుని మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ ఏలైనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. సో విశ్వాసం అనేది మనకు నెమ్మది ఇస్తుంది. మొదట దుర్వార్త విన్నా, జరుగుతున్న పరిస్థితులను చూచినా, ఎటువంటి పరిస్థితులు మన చేతులు ఎదురవుతున్నా హృదయం కలవరపడదు. మన హృదయంలో ఉన్నటువంటి ఆ ధైర్యం తొలగిపోదు. నెమ్మదిని దేవుడు ప్రసాదిస్తాడు. చూడండి, యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో కూడా ఒక చక్కని మాట మనం చదువుతాం. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. 7వ వచనం, యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తనును, వెట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరం చింతనొందదు, కాపు మానదు. ఈ రెండు మాటలు గమనించండి, భయపడదు, చింతనొందదు. భయపడదు, చింతనొందదు. ఎప్పుడు? వెట్టగలిగినను. వెట్టగలిగినను అనే దగ్గర మీకు భయాన్ని కలిగించే ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. ఆ మాట తీసేసి, వెట్ట అనేటువంటి మాట తీసేసి, ఇది నాన్న నిన్ను భయపడుతున్న హేతువు ఏదైనా, అది కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, మరి ఏదైనా పలాంది నన్ను వేధిస్తుందండి, పలాంది నన్ను బాధ పెడుతుందండి అన్నది ఏదైనా నువ్వు ఆ వెట్ట అనే మాట దగ్గర పెట్టుకోవచ్చు. వెట్ట కలిగి నన్ను, శ్రమ కలిగి నన్ను, బాధ కలిగి నన్ను, తెగులు కలిగి నన్ను, మరి ఏది కలిగినా భయపడదు. కారణం యెహోవాయందు నమ్మిక ఉంచిన. అట్లాంటి వారికి ఆయన ఎలా ఉంటాడంట? ఆశ్రయంగా ఉంటాడు. యెహోవాయందు నమ్మిక ఉంచిన వారికి ఆయన ఆశ్రయంగా ఉంటాడు. అంచేత విశ్వాసం అన్నది మొట్టమొదటిగా మన జీవితాల్లో నిర్భయ స్థితిని కలుగ చేస్తుంది, చలించకుండా ఉండేటట్టుగా చేస్తుంది. ఏ పరిస్థితులు వచ్చినా మన మనసు కదిలించబడదు, స్థిరంగా ప్రభులో మనం నిలిచుండేదానికి ఆస్కారం అనేది కలుగుతుంది. అయితే మరి ఈ విశ్వాసం మనకి ఎట్లా వస్తుంది? ఈ విశ్వాసం మనలో ఎలా కలుగుతుంది అనంటే దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగుతుంది. హెబ్రీ 10:17 వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన. ఒక మాటలో చెప్పుకోవాలంటే క్రీస్తుని గూర్చిన సంగతులు వినడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా, ఇంకో మాటలో చెప్పాలంటే క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము ద్వారా, తను ఎవరో అన్న సత్యాన్ని మనం ఎరుగుట ద్వారా విశ్వాసం అనేది మనలో వృద్ధి పొందుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే జ్ఞానం, విజ్డమ్ అది మనకు ఫెయిత్ ఇస్తుంది, విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. ఆయన ఎవరో ఎరిగితే, ఆయన శక్తి ఎంత గొప్పదో ఎరిగితే, ఆయన మహాత్మ్యం ఎంత గొప్పదో మనం ఎరిగితే, అప్పుడు మనం ఆయన మీద డిపెండ్ అయ్యేదానికి, ఆయన మీద ఆధారపడేదానికి ఆస్కారం అనేది కలుగుతుంది. ఆయన ఎరిగేదాని కొరకు దేవుని ప్రజల మధ్యలో దేవుడు వసించాడు. యోహాను సువార్త 1:1 14 ప్రకారం
కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలో వసించాడు. తను కూర్చున్న బయల్పరుపు వారికి ఇస్తూ వచ్చినాడు. అంచేతనే ఆయన ఎవరో వారు ఎరిగారు కనుక శిష్యులైనటువంటి వారు ఆయన మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచగలిగినారు. మరి ఇప్పుడు ఆ ప్రభు లేడు కదా, వెళ్ళిపోయాడు కదా, మరి ఎలా మనం ఆయన తెలుసుకోవాలి? యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. కనుక ఈ దినాన మన జీవితాల్లో విశ్వాసం అనేది రావాలంటే, కాన్ఫిడెన్స్ రావాలంటే, పరిస్థితులు ఏమొచ్చినా కూడా అధైర్యపడకుండా ధైర్యంగా మనం నిలబడగలగాలనంటే ప్రభువును గురించిన ఎరుక మనకు రావాలి, తను గురించిన జ్ఞానం మనకు రావాలి. తను గురించిన జ్ఞానం మనకు ఎలా లభ్యమవుతుంది అంటే లేఖనాల్ని పరిశోధించండి, అవే నన్ను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నా. దేవుని వాక్యం చెంతకు ఎంతగా మనం వస్తామో, దేవుని వాక్యాన్ని ఎంత మనం ధ్యానం చేస్తామో, అంతగా ప్రభువును గురించినటువంటి అనుభవ జ్ఞానంలో మనం ఎదగడం ప్రారంభిస్తాం. ఎంత ఎదుగుతామో అంతగా మనం ఆ విశ్వాసంలో వృద్ధి పొందే వరంగా ఉంటాం. అందుకే చూడండి, యోహాన్ రాస్తూ 21వ అధ్యాయం, క్షమించండి, 20వ అధ్యాయం 31వ వచనం. 20వ అధ్యాయం 31వ వచనం కలిసి చదువుతాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమునందు జీవం పొందునట్లును. ఇవి ఎందుకు రాశాడంట? ఈ గ్రంథాన్ని ఎందుకు, ఈ బైబిల్ గ్రంథాన్ని రాశాడు? ఆయనను నమ్మడానికి. ఆయనను నమ్మడానికి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడ్డాయి. కనుక లేఖనాలను చదువుతున్నప్పుడు తను కూర్చున్నటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది. ఆ జ్ఞానమే ఆయన మీద మనం భరోసా ఉంచడానికి, నమ్మిక ఉంచడానికి కారణమవుతుంది. అంచేతనే దేవుని వాక్యాన్ని దేవుడు ఇదినాన మన చేతిలో పెట్టాడు. దేవుని వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. పూర్వకాలం పాత నిబంధన కాలంలో వారికి లేఖనాలు అంతగా లేవు, ఇదినాన అనుకున్నంతగా లేదు. కేవలం మోషే రాసినటువంటి ఆ మొదటి 5 పుస్తకాలు అది మాత్రమే వాళ్ళ దగ్గర ఉండింది. అంతకంటే ఎక్కువైనటువంటి ప్రత్యక్షత వాళ్ళకి లేదు. అయినా కూడా యేసుప్రభు భూమి మీద బ్రతికినటువంటి దినాల్లో వాళ్ళలో చూచినటువంటి అవిశ్వాసాన్ని చూచినప్పుడు వాళ్ళు ఎంత గద్దించాడు, వాళ్ళెంత గద్దించాడు అంటే తక్కువ సమాచారం కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచని ప్రజల మీదనే ఆయన కోపాన్ని అంతగా ప్రదర్శిస్తే, ఇది నన్ను కంప్లీట్ రెవల్యూషన్ ఇచ్చాడే, దేవుని వాక్యం అంతా మన చేతిలో పెట్టాడే, మన సొంత భాషలో పెట్టాడే, ఆయన ఎరిగేదాని కొరకు ఇంత సోర్సెస్ మనకి ఇచ్చాడే, ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ మనకు విశ్వాసం అనేది డెవలప్ కాకపోతే మనల్ని ఏమనాల, మన మీద ఎంత కోప్పడాలి? ఆయన విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా అని వాళ్ళని తిట్టాడే, మరి ఇది నా మనల్ని ఏమనాలి? ఎందుకు దేవుని మీద మనకు భరోసా రావటం లేదు? కారణం ఆయన ఎరగకపోవటం. ఎందుకు నువ్వు ఆయన ఎరగడం లేదు అంటే లేఖనాల చెంతకు నీవు రావడం లేదు, దేవుని వాక్యాన్ని పఠించడం లేదు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం లేదు. ప్రభా నువ్వు ఎవరో నేను తెలుసుకోవాలి అనేటువంటి ఆశను వ్యక్తపరిచి ఆయన చెంతకు రాకపోవడమే మన అవిశ్వాసానికి కారణమవుతుంది. కనుక మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. ఈ మాట చదువుతున్నప్పుడు భయమేస్తుంది. ఏంటది?
క్రీస్తు మన హృదయాల్లో నివసించాలంటే ఏం చూస్తాడంట ఆయన విశ్వాసము ద్వారా మన హృదయాల్లో విశ్వాసం ఉంటే మన ప్రభు మనలో వసిస్తాడంట అంటే ఇప్పుడు మన ప్రభు మనలో స్వేచ్ఛగా ఉండాలంటే ఏం చూస్తాడు ఆయన విశ్వాసాన్ని చూస్తాడు ఒకవేళ ఆయన మనలో ఉంటే ఏం జరుగుతుందంట పైవచనంలో రాయబడింది మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగా ఆయన మనలోనికి వస్తే జరిగే విషయం ఏంటంటే ఆటోమేటిక్గా మనలోనికి పవర్ వచ్చినట్లే ఆటోమేటిక్గా మనలోనికి శక్తి వచ్చినట్లే మరి ఎవరిలోకి వస్తాడు ఆయన ఎవరిలో నివసిస్తాడు ఆయన అంటే విశ్వాసము వలన ఎంత మనం ఫెయిత్ ఆయన మీద కనపరుస్తామో అట్లాంటి వారి హృదయాల్లో ఆయన వసిస్తాడు అంతేకాదు అదే అధ్యాయం 12వ వచనం ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశము ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి ఆయన యందలి విశ్వాసము చేత నిర్భయమైన ప్రవేశం నిర్భయమైన ప్రవేశం దేని గురించి మాట్లాడుతుంది అని అంటే ప్రార్థనా జీవితాన్ని గురించి మాట్లాడుతుంది ఆయన సన్నిధికి మనం వెళ్ళే స్థితిని గురించి మాట్లాడుతుంది ఎబ్రీ 4:14-16 అదే కదా మనం చదువుతాం మన ప్రధాన యాజకుడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడు మన కొరకు పరలోకమందున్నాడు ఆయన మన బలహీనతలందు సహానుభవం లేనివాడు కాడు కానీ మన వలె శోధించబడినను అన్ని విషయాల్లో ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు గనక మనం కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం చెంతకు చేరుదాము ఆయన కృపాసనం చెంతకు చేరడానికి మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి ధైర్యం ఉండాలి అదే విశ్వాసం సో విశ్వాసం నిన్ను ప్రార్థనలోనికి నడిపిస్తుంది డిపెండ్ అయ్యేదానికి దోహదపడుతుంది అధైర్యపడకుండా భయపడకుండా పరిస్థితులు ఏమైనా మొట్టమొదటిగా నీ హృదయాన్ని నిప్పరపరుస్తుంది రెండవది నీకు యాక్సెస్ ఇస్తుంది దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థించేదానికి ధైర్యాన్ని ఇస్తుంది పరికల్పన ఇస్తుంది ఇది నా సమస్య నీకు రాగానే మొదట భయపడకూడదు పొరపాటున భయపడినా వెంటనే ఏం చేయాలి ప్రభు సన్నిధానానికి వెళ్ళాలి ప్రార్థనలో ఆయన సన్నిధికి వెళ్ళాలి ఆయన సన్నిధిలో గోచాడాలి కృప కొరకే అర్థించాలి అప్పుడు ఏం జరుగుతుంది విశ్వాసం ద్వారా మనలో వసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిస్థితుల కొరకైన శక్తిని మన జీవితంలో ప్రసాదిస్తాడు ధైర్యంగా ఎదుర్కోవడానికి ఆయన మనకు దోహదపడతాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఇవన్నీయుగాక విశ్వాసమును డాల్ పట్టుకునుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు శక్తి దేని బట్టి వస్తుందంట శక్తి దేని బట్టి వస్తుంది మళ్ళీ విశ్వాసాన్ని బట్టి ఎంత విశ్వాసాన్ని నువ్వు అభ్యాసం చేస్తావన్న దాన్ని బట్టి నీవు నీ శత్రువుని ఎదుర్కోవడానికి వాడు వేసే ప్రతి అగ్ని బాణాన్ని నువ్వు ఎదుర్కోవడానికి ఆపడానికి అది నీకు శక్తిని ప్రసాదిస్తుంది సో ఇట్టి విశ్వాసం అనేది మన జీవితాల్లో మన అభ్యాసం చేయాల్సినటువంటి వారంగా ఉన్నాం చాలా పర్యాలు ఎందుకు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా వస్తున్నప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవించలేము ఆయన సన్నిధి మనకు యాబ్సెంట్ అయినట్లుగా ఉంటుంది ఆయన మనలో ఉన్నాడా లేడా అన్నటువంటి భ్రమ కలిగేటువంటి స్థితిలోనికి ఎందుకు వెళ్తాం మనం అంటే గుర్తుపెట్టుకో విశ్వాసము వల్లే ఆయన మన హృదయాల్లో వసిస్తాడు 46వ కీర్తన 1వ వచనంలో అక్కడ ఒక చక్కని మాట ఉంది చూడండి 46వ కీర్తన 1వ వచనం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్ ఎ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ ప్రజెంట్ హెల్ప్ ప్రజెంట్
టీచర్స్ రోల్ నెంబర్స్ పిలుస్తూ ఉంటారు. నంబర్ వన్ ప్రజెంట్ సార్, నంబర్ టూ ప్రజెంట్ సార్ అంటారు కదా. మన ప్రభువు కూడా అంట ఆపత్కాలంలో ఏసయ్యా అంటే ఐఎమ్ ప్రజెంట్ అంటాడు. ఇదిగో నేనున్నాను, ఇక్కడే ఉన్నాను, ఏం కావాలో చెప్పు నీకు అన్నట్టు. ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడు. ఎవరికి ఆశ్రయంగా ఉంటాడు ఆయన? మళ్ళీ మనం యిర్మీయా 17:7 పోతే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, వానికి ఆయన ఆశ్రయంగా ఉంటాడు. ఎవరైతే ఫెయిత్ ఎక్సర్సైజ్ చేస్తారో అట్లాంటి వాళ్లకు సమస్య రాగానే ఆయన ప్రజెంట్ అయిపోతాడంట. అక్కడ ఆయన సన్నిధిని వాళ్ళు అనుభవించగలుగుతారు, ఆయన చూడగలుగుతారు వాళ్ళు. ఒకసారి మన ప్రభు మన పక్కన నిలబడ్డాడనుకో, ఆయన మనం చూడగలిగామనుకో, మన ఆపదల్లో ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది చెప్పండి, ఎంత ధైర్యం వస్తుంది. ప్రభు నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే నాకు చాలు, ఇంకే పరిస్థితులైనా నేను సముద్రంలో పర్వతాలు మునిగినా మరి ఇంకా ఏమి జరిగినా పర్వాలేదు, ప్రభు నాకు నెమ్మది ఉంటుంది. సో ఫెయిత్ అనేది, అధైర్యపడకుండా ఉండడం అనేది ఫెయిత్ ద్వారా వస్తుంది, విశ్వాసం ద్వారా వస్తుంది. ఈ విశ్వాసం అనేది మన ప్రభువును గురించిన ఎరుక ద్వారా వస్తుంది, ఆయన ఎవరో అన్న సంగతి ఎరగడం ద్వారా వస్తుంది. ఆయనను గురించినటువంటి జ్ఞానం మనకు లేఖనాల ద్వారా కలుగుతుంది. దేవుని వాక్యించేందుకు అందుకే మనం రావాలి, దేవుని వాక్యాన్ని అందుకే మనం పఠించాలి, అందుకే ధ్యానించాలి. ప్రభువానిని ఎరగాలి అన్నటువంటి తపనతో ప్రభు సన్నిధిలో మనం వేచి ఉండాలి. అప్పుడే మనం విశ్వాసంలో బలపడేదానికి ఆస్కారం అనేది ఉంది. మూడవదిగా మనం గమనిస్తే 2 దినవృత్తాంతములు 13:7 2 దినవృత్తాంతములు 13:7 అందరం కలిసి చదువుకుంటాం. 13:7 సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో ఉండి ధైర్యం లేనివాడై వాని ఎదిరించుటకు తగిన శక్తి లేకపోయింది. వాని ఎదిరించుటకు తగిన శక్తి లేదు. ఎందుకు ఎదిరించుటకు తగిన శక్తి లేకపోయింది అని అంటే మళ్ళీ బాల్య దశే. బాల్య దశ వాడి బలహీనతను తెలియచేస్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం మొదటి కొరింథీయులకు మూడో అధ్యాయం మొదటి రెండు వచనాలు కలిసి చదువుకుంటాం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ఓ మామూలుగా చెప్పుకోవాలంటే పసితనము, బాల్య దశ దేని గురించి మాట్లాడుతుంది? శరీరతత్వాన్ని గురించి మాట్లాడుతుంది. మీరు ఇంకా శరీర సంబంధులై ఉన్నారని నాకు అర్థమవుతుంది అంటున్నాడు. అందుకే ఏం లేకపోయింది? అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నంతో మిమ్మను పెంచలేదు. సో శరీర సంబంధులుగా ఉండేవాళ్ళు బలహీనులుగా ఉంటారు. బాల్య స్థితి దేని గురించి మాట్లాడుతుంది అంటే శరీర సంబంధమైన స్థితిని గురించి మాట్లాడుతుంది. మన ప్రభు కూడా చెప్తాడు కదా, మత్తయి సువార్త 26:41 ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పేది. ఆత్మ సిద్ధమే లేక ఆత్మ ఎప్పుడూ శక్తివంతంగానే ఉంటుంది, బలహీనమైనది ఏది? శరీరమే. విశ్వాసులమై ఉండి కూడా ఎందుకు మనము శత్రువు చేత ఓటమికి గురవుతూ ఉంటామనంటే ఆత్మీయతలోనికి ఎదిగి రాకపోవటం, ఆత్మ సంబంధులుగా చేయబడకపోవటం, శరీరాన్ని అనుసరించి నడుచుకోవటం. పౌలు కొరింథీయులకు రాస్తుంది అంటున్నాడు, మీరు ఇంకా బాల్య దశలోనే ఉన్నారు, లేత ప్రాయంలోనే ఉన్నారు. కారణం ఏంటంటే శరీరాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు కనుక. శరీర సంబంధంగా ఒకవేళ మీరు నడుచుకుంటే నిశ్చయంగా మీరు బలహీనులు కారా? అప్పుడు బలహీనులుగానే ఉన్నారు, ఇప్పుడు కూడా ఆ రీతిగానే బలహీనులుగా కనపడతా ఉన్నారు.
కీర్తనలు 29వ అధ్యాయం. దానికంటే ముందు జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగున నీ సైన్యములకు అధిపతి యెహోవా సెలవు. సో మనకు బలం అనేది పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది లేక ఆత్మ సంబంధులైనటువంటి వారి ద్వారా కలుగుతుంది. దీన్ని బట్టి మనం నిర్ధారించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే శరీరాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నామా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. నీ బాల్య దశ నీవు శరీరంతో నడుచుకునేటువంటి స్థితిని గురించి మాట్లాడుతుంది. రక్షించబడతాం కానీ ఆత్మ సంబంధమైన మనసు మనకు రాదు, ఆత్మీయంగా నడుచుకోవాలనేటువంటి తపన మనకు రాదు. ఎంతసేపు మన బుద్ధికి తోచినట్టుగా మనకు వచ్చేటువంటి ఆలోచనలు చెప్పిన, ఇంకా నన్ను అడిగితే కొన్నిసార్లు సైతాన్ మనకి ఏమేమి ఆలోచనలు ఇస్తాడో వాటన్నిటి చొప్పున మనం నడుచుకుంటాం. అమ్మో ఇలా జరిగితే ఇలా జరిగిపోద్ది, జాగ్రత్త, నువ్వు భయపడకుండా ఉంటే ఎట్లా, పరిస్థితులను బట్టి ఎవరిచ్చే ఆలోచనలు ఇవన్నీ. పరిశుద్ధాత్మదేవుడు మనకు పిరికితనము గల ఆత్మ కాదు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ మనలో ధైర్యాన్ని పోసేటువంటి ఆత్మ, మనల్ని ధైర్యపరిచేటువంటి ఆత్మ. కనుక ఆత్మీయులుగా నడుచుకోవాలి కానీ శరీర సంబంధులుగా మనం నడుచుకోకూడదు. వాస్తవమే శరీరంలో ఉన్నాము, బలహీనతలతో ఉన్నాము, కానీ ఈ దినాన మనం బలవంతులం. కారణం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ ఆత్మ ద్వారా. ఎటువంటి ఆత్మది? గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి ఆత్మ. సో ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. రెండవది విషయం ఏంటంటే ఆయన ప్రజగా, ఆయన వారంగా మనం ఉండడం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం సంఖ్యాకాండం 22వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతం చేయటకు నేను బలమొందుదునేమో, అప్పుడు నేను ఈ దేశం నుండి వారిని తోలివేయుదును. ఎలైనగా నీవు దీవించువాడు దీవింపబడునన్యు, శపించువాడు శపింపబడినన్యు నేను ఎరుగుదును. బాలాకు బిలామును పిలిపించి చెప్తా ఉన్నాడు, ఇస్రాయేల్ ప్రజలను చూపించి అంటున్నాడు వాళ్ళు నాకంటే బలవంతులు. ఎక్కడున్నారు చెప్పండి, వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఇస్రాయేలీలకు ఒక కోట లేదు, ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు, పెద్ద యుద్ధాయుధాలు కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఇటు వీళ్ళు చూస్తేనేమో ప్రాకారాలు కలిగినటువంటి రాజ్యాలు కలిగి ఉన్నారు, అవసరమైనటువంటి యుద్ధ సామాగ్రి ఉంది, వాళ్ళకంటే ఒక సైన్యం ఉంది, అన్నీ ఉండి కూడా వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే మాకంటే వీళ్ళు బలవంతులుగా కనపడతా ఉన్నారు, నేను వాళ్ళని తరమలేను, నేను వాళ్ళని ఓడించలేను అని అంటాం. కనుక నువ్వు వచ్చి శపించు, అప్పుడైనా నేను ఓడిస్తానేమో, అప్పుడైనా వాళ్ళకంటే నాకు ఎక్కువైనా బలం వస్తుందేమో అని కోరుకుంటున్నాడు బల. కానీ బిలాము డబ్బు కొరకు ఆశపడి వచ్చాడు, కానీ శపించేదానికి లేకుండా ఏం మాటలు చెప్తున్నాడో చూడండి. 22వ అధ్యాయం 21 22 వచనాలు 21 22 వచనం. ఉదయం బిలాం లేచి గాడిద ఎక్కు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను, క్షమించండి, 23వ అధ్యాయం 20 21 వచనాలు 20 21 వచనం. ఆయన దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను.
ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతను చూడలేదు. అదే దేవుడైన యెహోవాకి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో ఉండి వారిని రప్పించను. గురుపోతు వేగం వంటి వేగము వారికి, రాజు యొక్క జయధ్వని వారిలో ఉంది. నువ్వేం శపించమంటున్నావు? ఏమని శపించాలి? నేను దేవుడు వారిని ఆశీర్వదించాడు, నేను శపించలేను వారిని. ఎందుకు దేవుడు వారిని ఆశీర్వదించాడంటే ఇప్పుడు రహస్యం చెప్తున్నాడు. చూడండి 23వ వచనం, నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేల్లో శకునము లేదు. 21వ వచనం, యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనము చూడలేదు. సో దేవుని ప్రజలకు ఉన్నటువంటి బలం ఏంటి అనంటే వారి ప్రతిష్ఠత జీవితమే, వారి పవిత్రమైనటువంటి జీవితమే. సో వాళ్ళకి ఆయుధాలు లేకపోవచ్చు, వాళ్ళకి వీళ్ళలాగా గుర్రాలు లేకపోవచ్చు, రథాలు లేకపోవచ్చు, మరి ఏ యుద్ధాయుధాలు వాళ్ళకి లేకపోవచ్చు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వారికి విజయం, ఎక్కడికి వెళ్ళినా వారికి విజయం. కారణం ఏంటి అంటే వారు దేవుని చేత ఆశీర్వదించబడిన జనం. ఎందుకు దేవుడు వారిని ఆశీర్వదించాడు అంటే వారిలో కనపడినటువంటి ప్రతిష్ఠత. 24వ అధ్యాయం ఇక్కడ కూడా అదే మాటలు చెప్తున్నాడు. చూడండి 8వ వచనం, దేవుడు ఐగుప్తులో ఉండి అతన్ని రప్పించను, గురుపోతు వేగం వంటి వేగం అతనికి కలదు, అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును, సింహములను ఆడు సింహములను అతడు కృంగి పండుకొనెను, అతని లేపువాడెవడు, నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపింపువాడు శపింపబడును. అదే అధ్యాయంలో 23వ అధ్యాయం 24వ వచనంలో క్షమించండి, 23వ అధ్యాయం 9వ వచనం 23వ అధ్యాయం 9వ వచనం, మెట్టల శిఖరం నుండి అతన్ని చూచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను, ఇదిగో ఆ జనం ఒంటిగా నివసించును, జనముల్లో లెక్కింపబడదు, జనములలో లెక్కింపబడరు, ఆ జనము ఒంటిగా నివసించును. తమ ప్రత్యేకమైనటువంటి జీవితం, ప్రతిష్ఠించబడినటువంటి జీవితం, జనముల్లో నుండి వేరు చేయబడినటువంటి జీవితం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. కనుక వాళ్ళు ఎట్లా ఉన్నారంట, సింహంలాగా ఉన్నారు, ఆడు సింహంలాగా ఉన్నారు, కురుపోతూ వేగం లాంటి వాళ్ళ వేగం ఉంది, వాళ్ళ శత్రువులను వాళ్ళు పొడి చేసేస్తారంట. ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అంటే తమ ప్రతిష్ఠిత జీవితాలు. రెహబాముకు బలము లేకపోయెను అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. దీన్ని బట్టి రెహబాముకు బలం లేకపోవడానికి కారణం ఏంటి? ప్రతిష్ఠిత జీవితాన్ని రెహబాము గడపలేదు అని అర్థం. మాల్యస్థితి కాదు తన ఓటమికి కారణం. బాలుడు కాబట్టి శక్తి లేకపోవడం కాదు. అదే దావీదు విషయంలో మన వెనకలికి వస్తే, నువ్వు బాలుడు అంత యుద్ధం చేయడానికి శక్తి చాలదని అంటే 50వ వచనంలో మనం చదివాము, దావీదు ఫిలిస్టీయుని కంటే బలిష్ఠుడాయి. బాల్య దశలోనే బలపరచగలిగిన దేవుడు ఉన్నాడు. ఎప్పుడు బలపరుస్తాడంటే నీ జీవితం ప్రతిష్ఠించబడిన జీవితంగా ఉంటే, నీ ప్రతిష్ఠతను కాపాడుకోగలిగితే, లోకంతో మిళితం కాకుండా ఉంటే, లోకస్తుల నుండి మనల్ని మనం ప్రత్యేకపరచుకోగలిగితే, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ అలవాట్లు మనలో కనబడకుండా ఉంటే, ఆ జనం ఒంటిగా నివసిస్తుంది, వారు మిగిలిన వారితో కలవరు, ఆ ప్రత్యేకతను వాళ్ళు కాపాడుకున్న కారణం చేత వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వారు విజయాన్ని సాధిస్తూ వచ్చినారు. బాలాకు ఓపెన్గా చెప్తున్నాడు, వాళ్ళకంటే నేను బలహీనుడను, వాళ్ళు నాకంటే బలవంతులు, వాళ్ళ మీద నేను విజయం సాధించడం సాధ్యం కాదు, నాకు అర్థమవుతూ ఉంది. ఒకవేళ నువ్వు శపిస్తే తప్పితే నేను వాళ్ళ మీదకి యుద్ధానికి పోలేను. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తాను. ఎంత బంగారం కావాలో చెప్పు, నేను ఇస్తాను. నాకు అర్థమైపోతుంది నా బలహీనత. ఇది నా మనల్ని గురించి లోకం ఆర్థికంగా చెప్పగలరా? మనకంటే వాళ్ళు చాలా బలవంతులు. రెహబాము ఓడిపోవడానికి కారణం బలహీనుడు.
శక్తిహీనుడు. కానీ మధ్యాహ్న హారతిగా ఉండకుందాం గాక. మన ప్రతిష్టతను మనం కాపాడుకోవడం ద్వారా ప్రభు చేత మనం బలపరచబడేటువంటి ఆస్కారం అనేది ఉంది. కీర్తనలు 84 కీర్తన. మరొక రహస్యం ఇక్కడ చెప్పబడుతుంది మనం బలపరచబడడానికి. 84 కీర్తన 5వ వచనం. 84 కీర్తన 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గములు వారికి అతి ప్రియులు. వారు బాకాలవేలో పడి వెళ్ళచ్చు, దాన్ని జలమయంగా చేదురు, తొలకరి వాన దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేదురు, వాళ్ళు ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనపడను. ఎవరి గురించి రాస్తున్నాడు అంటే 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవుని మందిరాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, దేవుని ఇంటిని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ఇంటి వలన వారు బలపరచబడతారు. అందుచేతనే మనకు బలం దేవుని ఇల్లే, మనకు బలము దేవుని ఇల్లే. ఎంతగా దేవుని ఇంటిని మనం ఆశ్రయిస్తామో, ఎంతగా దేవుని ఇంటికి మనం రావడానికి ఇష్టపడతామో, అంతగా దేవుని చేత మనం బలపరచబడేటువంటి ఆస్కారం అనేది ఉంది. అందుకే దేవుని ఇంటిని వదిలిపెట్టకూడదు. ఇశ్రాయేలు బబులోను చెరలోనికి వెళ్ళిపోయి 70 సంవత్సరాలు చెర అనుభవించి తిరిగి వచ్చిన తర్వాత నెహెమీ ఒక తీర్మానం చేస్తాడు, మేము ఇలా ఓడిపోవడానికి, అన్యుల చేతికి చిక్కబడడానికి, 70 సంవత్సరాలు మేము చెరలోనికి వెళ్ళిపోవడానికి ఎందుకు అంత బలహీనపడ్డాం, ఎందుకు శత్రువులు మమ్మల్ని ఓడించగలిగారు, మా మీద విజయాన్ని సాధించగలిగారు. ఒకప్పుడు మేమంటే భయపడేవాళ్ళే, సింహాన్ని చూసినట్టుగా భయపడేవాళ్ళే, ఎందుకు వాళ్ళు మమ్మల్ని ఓడించగలిగారు అని పునర్విమర్శ చేసుకున్న తర్వాత తాను చెప్పే మాట ఏంటంటే, ఇదంతా మేము మా దేవుని మందిరాన్ని నెగ్లెక్ట్ చేసిన కారణం చేత. చదవండి ఆ మాట, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం చివరి వచనం. నెహెమ్యా 10వ అధ్యాయం చివరి వచనం, ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయి యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములను మందిరపు గదుల్లో ఉంచవలను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఇప్పుడు నెహెమ్యా చేసుకుంటున్న తీర్మానం, మా దేవుని మందిరాన్ని మేము ఎందుకు, మా దుస్థితి ఈ దుస్థితి మాకు కలిగిందంటే మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం కనుక అందువల్ల ఇలా జరిగింది. మరలా మేము రెస్టోర్ కావాలంటే, కోల్పోయిన శక్తి మరలా మాకు రావాలంటే, ఆ ప్రభావం అనేది మాకు కలగాలంటే, అగైన్ మరలా మేము మా దేవుని మందిరాన్ని ఆశ్రయించాలి. కనుక పరిస్థితులు ఏమైనా బలపరచబడడానికి గుర్తుపెట్టుకో, నీ బలానికి మూలం దేవుని ఇల్లని. అదే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనం, మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన పానం చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధపరచుకునే వారికి వంతులు పంపించుడి, ఏలైనగా ఈ దినం మన ప్రభుకు ప్రతిష్ఠితం ఆయను, మీరు దుఃఖపడకుడి, యహోవయందు ఆనందించడం వలన మీరు బలం నందుదురు. యహోవయందు ఆనందించడం వలన మీరు బలం నందుదురు. 37వ కీర్తనలో కూడా దావీదు అదే మాట రాస్తూ, యహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును అని రాసు. యహోవాను బట్టి ఆనందించాలా, యహోవాను బట్టి మన ఆనందం మనకు బలమవుతుంది. చాలా ఫిర్యాదులు, ఎట్లా ఆనందించమంటామండి, పరిస్థితులు మారిపోతూ ఉంటే, కరోనా వ్యాప్తి చెందుతుంటే, 3వ వేవ్ కూడా వచ్చేటట్టుందంట, ఎట సంతోషంగా ఉండమంటావు చెప్పు అని అంటే, నేను ఇంతకు ముందు చెప్పాను, పరిస్థితులు ఏమైనా కావచ్చు, భయపెట్టే పరిస్థితులు ఏవైనా ఉండవచ్చు, కానీ మన ముఖం మీద ఉన్న చిరునవ్వు మాత్రం మారకూడదు.
ఆ సంతోషం అలాగే ఉండాలి. అది మారడానికి వీల్లేదు. ఎప్పుడు మారదు ఇది అని అంటే ఆయనను బట్టి సంతోషిస్తేను. మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు దుఃఖంగా ఉండడానికి ఒకే ఒక కారణమై ఉండాలి, ఆయన మారిపోయి ఉండాలి. ఆయన మారుతాడా? ఆయన మారుతాడా? ఆయన మారడు కదా. మరి నువ్వెందుకు మారుతున్నావు? నీకెందుకు దుఃఖం? నిన్న ఆయనను చూచావు, సంతోషపడ్డావు. ఈ దినం చూస్తే కూడా అట్లాగనే ఉన్నాడు, ఆయనలో ఏం మార్పు రాలేదు, సంతోషపడాలి కదా. ఈ దినం ఎందుకు దుఃఖం వస్తుంది? అదే యాకోబు అయితే, యాకోబు అలవాటు ఉండేదంట, పొద్దున్నే లేచి వాళ్ళ మామ ముఖం చూసేవాడంట. వాళ్ళ మామ ముఖం చూస్తే తనకు చాలా అదృష్టం అని. కొంతమంది ఇప్పుడు కూడా పాటిస్తున్నారేమో కదా, నువ్వు రావే ముందు బయటికి పోయేటప్పుడు నీ ముఖం చూస్తే అదృష్టం. అటు చూసేవాడేమో యాకోబు ప్రతిరోజు, కానీ ఒకరోజు చూస్తే మామ ముఖం మారిపోయిందంట. అటు భార్యను పిలిచి చెప్తున్నాడు, నిన్న మొన్నట్లాగా లేదు మీ నాయన ముఖం, మారిపోయింది మీ నాయన. మనుషుల ముఖాలన్నీ మారిపోయేవే, కానీ మనం ప్రభు అలాంటి వాడు కాదు కదా. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాడు. అవును, యుగ యుగముల వరకు కూడా ఏకరీతిగా ఉంటాడు, మార్పు చెందడే ఆయన. ఇది నాన్న నువ్వు దుఃఖపడడానికి హేతువేది? ఆయన ఏమైనా మారిపోయాడా? లేదే, ఆయన ఆ రీతిగానే ఉన్నాడే. ఎంత మునుపు చెప్పాను, మళ్ళీ చెప్తాను. మార్టిన్ లూథర్ ఒక దినాన్ని చాలా దుఃఖంగా ఉన్నాడట. తను కలిగిన పరిస్థితులను బట్టి దుఃఖంగా బాధపడుతూ ఉన్నాడట, కృంగిన పరిస్థితుల్లో ఉన్నాడు. మరి మార్టిన్ లూథర్ భార్య నల్లటి చీర కట్టుకొని వచ్చి ఆయన ముందు కూర్చుందంట. కూర్చుంటే ఆ దినాల్లో వాళ్ళకి ఏంటంటే, వాళ్ళ ఆప్తులు ఎవరైనా చనిపోతే అట్లాగా బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు. నల్ల డ్రెస్ వేసుకుందంటే ఎవడో పోయినట్టున్నాడు, కరోనా వచ్చిందేమో అనుకున్నాడు ఏమో. డార్లింగ్ ఎవరు చనిపోయారు అని అడిగంట. అంటే అప్పుడు ఆమె చెప్పిందంట, ఏసయ్య చనిపోయాడండి. ఏసయ్య చనిపోయడానికి ఈయనకు చాలా రోషం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు? నా విమోచకుడు సజీవుడు అన్నాడంట. అంటే నీ విమోచకుడు సజీవుడు అయితే మళ్ళీ ఎందుకు నువ్వు బొంగబుద్ధి పెట్టుకుని ఉన్నావు? ఆయన సజీవుడు అయితే, ఆయన ఉన్నవాడైతే దుఃఖపడాల్సిన అవసరం లేదు కదా. అది తనలో మళ్ళా ఉజ్జీవం తీసుకొచ్చింది. అవును, నా ప్రభు ఉన్నాడు కదా, సజీవుడైన ప్రభు ఉన్నాడు కదా, మారని ప్రభు ఉన్నాడు కదా, మార్పు చెందని ప్రభు ఉన్నాడు కదా. నా సంతోషానికి ఆయన కదా కారణం, పరిస్థితులు కాదు కదా. ఎందుకు నేను పరిస్థితులు వైపు చూడాలి? నా ప్రభుని చూస్తే నా ఆనందానికి కారణం. యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాను బట్టి ఆనందపడండి, అది మనకు బలము. అది నెహెమ్యా చెప్తున్నటువంటి మాట. రెహబాము శక్తిహీనుడు కావడానికి, బలహీనుడు కావడానికి కారణమేంటి అనంటే విశ్వాస లోపం, ప్రతిష్టతను కాపాడుకోకపోవడం, దేవుని ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి లేకపోవడం, ప్రభు మీద తనకు భరోసా లేకపోవడం, ప్రభును చూచేటువంటి అనుభవం లేకపోవడం. ఈ కారణం చేత తాను శక్తిహీనుడైనాడు. తన వయసుతో నిమిత్తం లేదు. ఇంతకునిపోయి మనం చెప్పుకున్నాం, ఆ ప్రభు ఎవరికి ప్రత్యక్షమవుతాడు? జ్ఞానులకు సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచావని నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నువ్వెంత పసివాడవైనా, ఎంత లేత ప్రాయంలో ఉన్నా, నీకు ఆశ ఉంటే, ఆ దేవుని చూడాలి అన్న తపన నీకుంటే, ఆయన ముఖదర్శన కలగాలి అన్నటువంటి ఆశ నీకుంటే, మీరు పూర్ణ మనసుతో విచారణ చేస్తే నన్ను కనుగొంటారని చెప్పాడు కదా. కనుక ఆయన వైపు చూద్దాం, ప్రతి నిత్యం ఆయన చూద్దాం. అదే దావీదు తన అనుభవంలో చెప్పింది, నా ప్రభువుని ఎల్లప్పుడూ నా ఎదుట నేను చూచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు గనక నేను కదలచబడను. నాకు నిర్భీతితో కూడిన జీవితం, నిర్భయంతో కూడిన జీవితం, శక్తివంతమైన జీవితం దేవుడు నాకు ప్రసాదించాడు. కారణం ఎల్లప్పుడూ నా ప్రభువుని నేను చూస్తూ ఉన్నాను. కనుక మనల్ని గురించి మాట చెప్పబడకుండునుగాక. బాలుడు, ధైర్యం లేనివాడు, శక్తిహీనుడు అని రెహబామును గురించి చెప్పబడినట్లుగా మనం చెప్పబడకుండా, అవి ఒకవేళ నీలో ఉంటే నీ శత్రువుకు నువ్వు పాదం ఇవ్వడానికి, పాదం పెట్టడానికి చోటిచ్చినట్టే లెక్క. వన్స్ ఒకసారి ఈ గుణాలు నీలో కనబడితే
వీడి పిల్లోడు వీడు, వీడికి జ్ఞానం లేదు, వీడికి అసలు ఏమాత్రము ధైర్యం లేదు, వీడికి అసలు ఏమాత్రం శక్తి లేదు అనేది శత్రువుకు కానీ ఏమాత్రం కనపడిందా, వాడు నీ జీవితంలో ప్రవేశిస్తాడు. నిన్ను ఓడించడం వాడికి చాలా చాలా సులువు అవుతుంది. రెహబాము ఓటమికి ఇది కారణం. ఏ అనుమానం లేదు బాలురమే, ఏ అనుమానం లేదు అజ్ఞానులమే, ఏ అనుమానం లేదు మనకు ధైర్యం చాలదు, ఏ అనుమానం లేదు వాడిని ఎదిరించడానికి మనకు శక్తి చాలదు, కానీ ఆయనను ఆశ్రయించగలిగితే, నాకు బలమైన దేవ నన్ను బలపరచు అనే ఆయనను ఆశ్రయించగలిగితే, ఆయన వైపు చూడగలిగితే ప్రభు మనల్ని బలపరుస్తాడు, శక్తివంతులుగా చేస్తాడు, విజయవంతులుగా కొనసాగేటట్టుగా సహాయపడగలడు. ప్రార్థన చేసుకుంటాం.